అయితే మేము ఇక్కడ ఈ అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్లో మేము పార్టిసిపేషన్ చేయడానికి కారణం కృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్తున్నారు అన్నాద్ భవతి భూతాని అంటే ఈ మానవ జీవితానికి అంటే ఈ అన్ని జీవరాశులకి కావాల్సింది ఆహార పదార్థం అది వర్షాల ద్వారా వస్తుందండి ఆ వర్షాలు యజ్ఞం చేయడం ద్వారా వస్తుంది అయితే ఈ యజ్ఞం అనేది ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటే మనకు ఏదైతే నియమింపబడ్డ కార్యం అది చేయడం వల్ల యజ్ఞాలు లేరు అయితే ఈ కలియుగంలో నామ సంకీర్తన చేయడం ఇది యజ్ఞం అన్నమాట ఒకవేళ మనం అందరికీ అన్ని జీవరాశులకి ఈ ధాన్యాలు కానీ వాళ్ళకి కావాల్సిన పోషణ కావాలంటే మనం చేయాల్సింది నామ సంకీర్తన సంకీర్తన అంటే అందరూ కలిసి భగవంతుడి నామాన్ని కీర్తించడం అన్నమాట మెయిన్ మా ప్రోడక్ట్ ఏంటంటే ఈ భగవద్గీత యథాతథం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఇది మా ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అన్నమాట అయితే ఈ సంఘంకి సంస్థాపకులు మరియు ఆచార్యులు ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఆధ్వర్యంలో ఈ ఇస్కాన్ సంస్థ నడవబడుతుంది అన్నమాట సో అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ భగవద్గీత భాగవతం ఆధారం చేసుకొని నామ సంకీర్తన చేసినట్టయితే అందరికీ అన్ని జీవరాశులకి ధాన్యం మరియు మన జీవిత లక్ష్యం అనేది మనం తెలుసుకోవచ్చు మన జీవిత లక్ష్యం ఏంటంటే భగవద్ధామాన్ని చేరుకోవడం సో ఇస్కాన్ కూడా ప్రాపగేట్ చేసేది ఇదే అన్నమాట మనం ఎలా భగవంతుడిని మళ్ళీ తిరిగి చేర్చుకోవచ్చు అంటే మేము ఇప్పుడు కౌ కిల్లింగ్ మీద నిషేధిస్తూ అంటే ఆవుల్ని చంపకుండా ఆవుల్ని చంపడం నిషేధిస్తూ మేము చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి డాక్టర్ సహదేవ్ ప్రభు మా ఇస్కాన్ సికింద్రాబాద్ అధ్యక్షులు వారు కూడా చాలా చాలా పుస్తకాలు రాశారు ఇలాంటివన్నీ ఆవు మీద రాశారనమాట అయితే ఆవుని చంపడం వలన మన యొక్క సంస్కృతి మన యొక్క నాగరికత కోల్పోతాం అన్నమాట సో వాటిని కాపాడాలంటే మనం వాడే సబ్బుల్లోనూ మనం డే టు డే వాడే చాలా ఘీలోనూ ఇవాళ రేపు ఏంటంటే ఆవు కొవ్వును వాడుతున్నారు సో వాటి కోసం సుమారు 100,000 ఆవుల్ని రోజు మన భారతదేశంలో చంపుతున్నారు అది ఆపాలంటే మనం వాటికి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి యానిమల్ ఫ్యాట్ ఫ్రీ సోప్స్ మరి కెమికల్ ఫ్రీ ఇన్నసెన్స్ వెరైటీస్ ఉన్నాయి పంచగవ్య సోప్స్ ఉన్నాయి పంచగవ్య సోప్స్ ప్లీజ్ ఇవి కాన్పూర్ గోశాల నుంచి ఇచ్చారనమాట అంటే మేము ఆల్టర్నేటివ్గా ఇస్తున్నాం అనమాట అంటే వాళ్ళకి ఇప్పుడు మేము ఆవులను చంపకూడదని చెప్తే మరి వాడే మనం వాడే రోజు వాడే సబ్బుల్లో ఆవు కొవ్వు వాడతారు సో అవి వాడద్దని చెప్పినప్పుడు మనం వాటికి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఇవ్వాలి కదా సో ఇవన్నమాట ఈ కొందరు తయారు చేస్తారు సో వాటిని మేము ప్రాపగేట్ చేస్తున్నాం మెయిన్ ఏంటంటే మేము ప్రభుపాదుల వారిని ఫాలో చేయాలని బుక్స్ వితరణ మా యొక్క మూల లక్ష్యం